నాన్నది కళ, కొడుకు ఆ కళ నేత. నాన్నది అక్షరాల అంతర్మథనం, కొడుకు చేతిలో అది ఓ శిలాక్షరం. నాన్నది అమ్మ మనసు, కొడుకేం కావాలో బాగా తెలుసు. ఇక నాన్న ఇచ్చిన చిరుని శిల్పంగా మార్చడం ఈ కొడుకు ఇంకా బాగా తెలుసు. నమస్తే విజయేంద్ర ప్రసాద్ గారు. నమస్తే రాజమౌళి గారు. 8 సూపర్ హిట్ కథలు ఇచ్చారు మీ అబ్బాయికి. ఎంత ప్రేమ ఉంటే మాత్రం అన్ని కథలు మీ అబ్బాయికి చేయాలండి. ఎందుకని అంత ప్రేమ ఏంటి కొడుకు మీద మీకు? అది కరెక్ట్ కాదమ్మా. రైటర్ ఎప్పుడు కూడా ఒక కథ చెప్తే ఎస్సే దర్శకుడి బాధ్యత దాని తెర మీద ఆవిష్కరణ చేయటం. నేను ఇదివరకు చాలా కథలు ఇచ్చాను. ఒక కథ నేను ఊహించుకునేటప్పుడు ఒక 100 మార్కులు నేను వేసుకుంటే నా మనోఫలకం మీద. సినిమాలో చాలా రేర్గా 100 మార్కులు వచ్చేవి, 60, 70, 40, 30 వచ్చేవి. బట్ రాయమూర్తి తీసిన ప్రతి సినిమాలోనూ నేను వేసుకున్న 100 వేసుకుంటే 110, 120, 130, 140 థర్మామీటర్ పగిలిపోవడం ఒకసారి చాలా సకృతిగా 60, 70 వచ్చేసి ఉంటాయి, తక్కువయ్యి. సో అది రాజమౌళి కాదు, అట్లాంటి దార్శకతనుంటే ఏ దర్శకుడి చేతిలో కథ పడినా సరే ఆ రకంగా షైన్ అవుతుంది. కుటుంబ సపరివార సమేతంగా సినిమాకి ప్రేక్షకులు రావాలి అని ఏ డైరెక్టర్ అని అనుకుంటాడు, కానీ మీరేంటండి సకుటుంబ సమేతంగా సినిమాలు తీస్తూ ఉంటారు? అదృష్టం అండి. కుటుంబంలో అందరూ కూడా ఏదో రకంగా సినిమాతో అసోసియేట్ అయి ఉండటం అన్నది అదృష్టం. అదేం అనుకుని చేసింది కాదు. నేను డైరెక్టర్ అవ్వకముందే నాన్నగారు పెద్దన్న పెద్ద స్టోరీ రైటర్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అండి, ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అయ్యింది. నేను డైరెక్టర్ అవడంతో పాటు అంటే చాలా ఎక్కువ టైం అవుట్ సైడ్ ద ఫ్యామిలీ స్పెండ్ చేస్తాను కాబట్టి ఒక రకంగా దగ్గరగా ఉండటానికి నాకు హెల్ప్ చేయడానికి రమ వచ్చింది. తర్వాత ఏగ చేసిన తర్వాత బాహుబలి లాంటి పెద్ద సినిమా చేస్తా ఉంటే ఖచ్చితంగా హెల్ప్ ఉండాలని చెప్పి వదిన వచ్చింది. అలాగా అందరూ కొంతమంది ముందు నుంచి సినిమాల్లో ఉన్నవాళ్ళు, తర్వాత సినిమాలో వచ్చిన వాళ్ళు అన్నీ సెట్ అవ్వడం అదృష్టం అండి. దానికి ఫ్యామిలీకి దూరంగా ఉన్నారని ఫీలింగ్ ఏకోసారా ఉండదు ఇలా ఉంటుంది, కానీ చాలా మందికి ఉంటుంది కదండి. మీరు ఎప్పుడు మీ ఫ్యామిలీతోనే మీరు సినిమాలు చేస్తే ఇంకా చాలా మంది టెక్నీషియన్స్ కి మీతో వర్క్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది, మరి వాళ్ళకి ఎప్పుడు ఛాన్స్ ఇస్తారు మీరు? ఏ డైరెక్టర్ అనండి, ఎప్పుడన్నా తన కథకి తన విజన్ కి ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళని పెట్టుకోవాలండి. ఎవరికి సహాయం చేద్దాం, ఎవరికి సహాయం చేయాలంటే వేరే రకంగా సహాయం చేయాలి, వీళ్ళంటే ఆర్థిక సహాయం చేయాలి, లేకపోతే చదువు చెప్పించడం చేయాలి, వాట్ ఎవర్ వేరే రకంగా చేయాలి. తప్ప ఒకరికి సహాయం చేయడం కోసం ఛాన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కదండి. అది కథకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. దర్శకుడి తాలూకు ప్రధాన బాధ్యత కథని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దగలగాలో అంత ఉన్నతంగా తీర్చిదిద్దాలి. దానికి హూ ఇస్ ద బెస్ట్ టెక్నీషియన్ వాళ్ళని పెట్టుకోవాలి. 10 సినిమాలు 10 సూపర్ హిట్, ఎక్కడ డివైడ్ ఒక ఏ సినిమాకి రాలేదు. మీరు ఏది నమ్ముతారు? మీరు చేసిన హార్డ్ వర్క్ని నమ్ముతారా, లేకపోతే దీంట్లో ఫేట్ అనేది కూడా మనకు ఉండాలి? ఎంత షేర్ ఇస్తారు సక్సెస్కి, ఐ మీన్ హార్డ్ వర్క్ ఎంత రేటింగ్ ఇస్తారు మీరు, అలాగే ఫేట్కి ఎంత ఇస్తారు రాజమౌళి గారు? అంటే మన చేతిలో లేని విషయాలు చాలా ఉంటాయండి. బోల్డన్ని ఉంటాయి. మన సినిమా రిలీజ్ అయిన రోజున వర్షం పడింది అనుకోండి, వర్షం పడడం పడకపోవడం అనేది ఏకోసారి మన చేతిలో లేదు, అది కంప్లీట్గా ఫేట్కి ఇచ్చేది. సో అట్ ద సేమ్ టైం ఆ ఫేట్ అంటారో ఆ లక్ అంటారో దానికి ఎటువంటి ఎప్పుడైతే మన చేతిలో అసలు ఏకోసానో లేదో దాన్ని కంప్లీట్గా డీవాల్యూ చేసేయడం అండి. దాన్ని కంప్లీట్గా డీకన్సిడర్ చేసేయాలి, దాన్ని పట్టించుకోకూడదు, దానికి లెక్కలు వేయలేము. మన చేతిలో ఉన్నది ఏంటంటే ఆ ప్రోడక్ట్ని ఎంత అందంగా తీర్చిదిద్దగలం అన్నదండి. సో డెఫినెట్గా ఒక ప్రోడక్ట్ బాగా వచ్చిందంటే దాన్ని కష్టపడడం మీదే ఆధారపడి ఉంటుంది. నాట్ జస్ట్ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ కంబైన్డ్లీ టెన్స్ టు గివ్ ద రిజల్ట్. మీరు జనరల్గా చిన్న యాడ్ చేస్తాను చెప్పండి, ఈ టేబుల్ మీద ఉన్న కోట్ ఏంటన్నా, యూనివర్స్ కన్స్పైర్స్ అన్నది. ద యూనివర్స్ కన్స్పైర్స్ అంటే దాంట్లో తెలుగు అర్థం ఏంటంటేమ్మా, ఒక సిన్సియారిటీతో చిత్తశుద్ధితో మనిషి ఏదైనా పని తలపెడితే యూనివర్స్ కుట్ర చేసినా సరే దానికి విజయం చేకూరుస్తుంది అన్న సూక్తి. యూనివర్స్ కుట్ర చేసి అంటే చాలా చక్కటి మాట వాడాడు, పొయిటిక్గా వాడారు. అక్కడ అర్థం ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ లక్. లక్కను దక్కించి వస్తుందండి, లక్కను దక్కించో రాదమ్మా. మనిషి తాలూకు సిన్సియర్ తపనలోంచి నేచర్ అట్లాంటి వరం ప్రసాదిస్తూ ఉంటుంది, ఇది నేను నమ్ముతాను. శాంతి నివాసం లాంటి ఒక సీరియల్ ద్వారా రాజమౌళి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈరోజు బాహుబలితో
ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు పేరు తెచ్చుకున్నారు. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు జర్నీలో మీరు ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? టెక్నికల్గా మీరు చాలా హై లెవెల్కి వెళ్ళిపోయారు ఖచ్చితంగా, ఇంకేం నేర్చుకున్నారు, నేర్చుకునేది ఏంటి అని? బేసిక్ కోర్లో అదే, డిఫరెన్స్ ఏమీ లేదు. ఎమోషన్ అంటే ఇష్టపడటం, ఆ ఎమోషన్ని తెర మీద చూపించడానికి లీడ్స్ వేసుకోవడం, ఒక మంచి ఎమోషనల్ పాయింట్ ఏదో పెట్టుకొని అది బాగా పండడానికి ముందు నుంచి దానికి లీడ్ వేయడం అన్నదే నా స్టైల్ ఆఫ్ వర్క్. అన్ని సినిమాల్లోనే అదే కనిపిస్తుంది. ఇప్పటికీ పెద్ద ఏమీ మార్పు లేదండి, అట్ ద కోర్ అదే తెలిసింది. బట్ ఆన్ ఎక్స్పీరియన్స్తో పాటు వచ్చేవి చాలా ఉంటాయండి. నాకు సై సినిమా రిలీజ్ అయ్యే టైం వరకు కూడా రఫ్గా నాకు అసలు బిజినెస్ సర్కిల్స్ ఎలా ఉంటాయి, సినిమా బిజినెస్ ఎలా జరుగుతుంది, సినిమా ఫ్లాప్ అయితే వచ్చి జరిగే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, అంటే ఫ్లాప్ అయినా కూడా జరిగే లాభాలు ఉంటాయండి, మనం కూడా నేర్చుకుంటాం, ఫెయిల్యూర్ నుంచి నేర్చుకునేవి చాలా ఉంటాం. సో అసలు సిస్టమ్ ఎలా, సినిమా ఒక ఇండస్ట్రీ తాలూకు సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది అన్నది అసలు ఐడియా లేదు. సో ఓవర్ ద పీరియడ్ ఈ 15 సంవత్సరాల్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, క్రియేటివ్ పార్ట్ ఎలా ఉన్నా ఈ అండర్గ్రౌండ్ దాని కింద ఉండి స్ట్రక్చర్ సినిమా స్ట్రక్చర్స్ అవన్నీ ఎలా జరుగుతాయి అనేది కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు. ఇద్దరు ఒక తండ్రి కొడుకులాగా మాట్లాడుకుంటారో, ఒక రైటర్ డైరెక్టర్ లాగా మాట్లాడుకుంటారండి, ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? అంటే 24 గంటలు అదే ఫీల్డ్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ అంటే తక్కువ ఎక్కువ రైటర్ డైరెక్టర్గానే ఉంటుంది. అవునా? ఫాదర్ అండ్ సన్గా ఉంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? చాలా కామ్ గోయింగ్. మీ అబ్బాయి ఏం చెప్పినా వినేసే టైప్? ఎవరు నేను చెప్తే వాడు వినేసే టైప్ సమస్య అంటే ఏంటి, వినే టైప్ అంటే వినని టైప్ అంటే ఏంటంటే వింటాడు అంతే, వింటారు వింట వరకు వింటాడు. ఓకే, ఒక సినిమా నడుస్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా మీ ఇద్దరు ఒక రైటర్ డైరెక్టర్ లాగే ఉంటారు. ఎప్పుడన్నా ఇది కాదు, మీరు ఇక్కడ ఇంకేదన్నా చేసి ఉండాల్సింది, లేకపోతే నేను ఇచ్చిన కథను నువ్వు ఇంకొంచెం బాగా తీసి ఉండాల్సింది, ఎప్పుడన్నా ఇద్దరి మధ్య ఒక ఫైటింగ్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి ఇంట్లో? నేను అనుకున్నా కానీ బాగా వస్తున్నప్పుడు దాని మీద అనవసరం అవసరం ఉండదు. ఎప్పుడు ఏ చిన్న పొరపచ్చాలు కూడా రాలేదు అక్కడ. అండ్ నిజంగా పొరపచ్చాలు కాదు కదండి, సినిమా హోల్గా డిసప్పాయింట్ అయి ఉంటారు, కానీ కొన్ని సీన్స్తో డిసప్పాయింట్ అయి ఉంటారు. తీసిన విధానం అనో, ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు బాగాలేరనో, ఆ డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయండి. ఎక్కువ ఈ బాహుబలి సినిమాకి నాన్నగారు ఎక్కువ రైటర్ కన్నా కూడా ఎక్కువ ఎడిటర్గా పనిచేశారండి. ఓకే. సో బోల్డెన్ సార్లు రషెస్ చూడడం, ఇదిలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది అని సజెస్ట్ చేయడం, ఎక్కువ మిస్టేక్స్ చూపించడం, ఈ మిస్టేక్ ఇక్కడ ఉంది, ఈ మిస్టేక్ ఇలా ఉందండి. అంటే నాట్ దట్ ఐ విల్ అగ్రీ టు ఎవ్రీథింగ్ హీ సేస్, బట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ సజెస్ట్ చేశారు. సో ఆ విధంగా ఉంటుందండి. అంటే దాని మీద నేను ఆర్గ్యూ చేసేది కూడా ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ బాగానే జరుగుతాయి కథలో, ఆర్గ్యుమెంట్స్ జరగకుండా ఉండవండి, బాగానే జరుగుతాయి. బట్ అది రైటర్ డైరెక్టర్ రిలేషన్షిప్ ఉంటుందండి అక్కడ ఎక్కువ. అండ్ మీరు ఒక రైటర్గా మీరు కేవలం స్క్రిప్ట్ మాత్రమే ఇస్తారా, స్క్రీన్ ప్లేతో కూడిన కథని ఇస్తారా మీరు? అంటే ఎక్కడ కథ ఎండ్ అవుతుంది, ఎక్కడ స్క్రీన్ ప్లే స్టార్ట్ అవుతుంది, ఎక్కడ స్క్రీన్ ప్లే స్టార్ట్ అవుతుంది, ఎక్కడ డైలాగ్ స్టార్ట్ అవుతాయి, ఎక్కడిది ఎండ్ అవుతుంది, ఎక్కడ డైలాగ్ స్టార్ట్ అవుతుంది ఉండవమ్మా. ఇట్స్ స్మూత్ థింగ్. ఒక చోట డైరెక్టర్ దీంట్లోకి వెళ్ళి ఒకసారి కథ చెప్పాల్సి వస్తూ ఉంటుంది, ఒకసారి డైరెక్టర్ కథ దానికి తీసుకుని స్క్రిప్ట్ దాన్ని మార్చుకుంటూ ఉంటాడు. క్లియర్ డిమార్కేషన్ ఉండదు. అంటే ఒక సీన్ చెప్పేటప్పుడు అలా టైట్ షార్ట్ పెడితే వాడు కన్ను గుడ్డు అని అంటాం, అంటే షార్ట్ చెప్తున్నాం అక్కడ. అలా చెప్పకపోతే ఆ కథకు అందం ఉండదు. అలాంటి చోట్ల చెప్పాల్సి వస్తూ ఉంటుంది. ఇంకొక డౌట్ అండి, మీరేమో వి విజయేంద్ర ప్రసాద్ అని మీ పేరు, మీరేమో ఎస్ఎస్ రాజమౌళి, ఇంతకీ మీ ఇంటి పేరు ఏంటనేది నాకు డౌట్, చెప్తారా ఒకసారి? ఎస్ఎస్ అంటే ఏంటి, వి అంటే ఏది, మీ ఇనిషియల్ ఏది అసలు? ఇంటి పేరు కోడూరి. ఓకే. ఇంటి పేరు కోడూరి, ఎస్ఎస్ అంటే శ్రీశైల శ్రీరాజమౌళి, అది నా పూర్తి పేరు. ఓకే ఓకే. విశ్వ విజయేంద్ర ప్రసాద్ అనేది నాన్నగారి తల్లికి పూర్తి పేరు. ఈ డబుల్ లెటర్స్ మీ ఫ్యామిలీ అందరికి బాగా కలిసి వచ్చింది కదా, ఒక సెంటిమెంట్ అయిపోయింది. స్టోరీతోనే బాలీవుడ్ లో కూడా ఆయన ఫిల్మ్ చేసే అవకాశాలు ఉన్నాయా? మీరేం చెప్తారు, ఆయన స్టోరీ తీస్తారా, ఎవరిచ్చినా చేస్తారా? అలాగే నేను లేదండి. అంటే నాన్నగారి దగ్గర ఒక కథల భాండాగారం ఉంది. నేను ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అవ్వకముందు నాన్నగారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను. సో అండ్ నాన్నగారి దగ్గర ఏమేమి స్టోరీ లైన్స్ ఉన్నాయి, ఏమున్నాయన్నీ తెలుసు.
సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను కథ ఎత్తుక్కోవడం కన్నా నాన్నగారి దగ్గర ఉన్న పిక్ చేసుకుంటారు ఆ షెల్ఫ్ నుంచి ఒకటి తీసుకొని బేసిక్గా కథలని తెలుసు కాబట్టి తీసుకొని చేయడం జరిగింది. ఇఫ్ ఐ కమ్ అంటే నేను వెళ్ళి ఎవరిని అడగనండి, వెళ్ళి ఒక రైటర్ నా కథ కావాలని అడగను, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఐ కమ్ అక్రాస్ ద స్టోరీ విచ్ ఈస్ మోర్ కంపెల్లింగ్ దెన్ వాట్ నాన్నగారు హ్యాస్ దెన్ ఐ విల్ అంటే ఒక రైటర్ ఇటువంటి ఒక డైరెక్టర్ తో చేయాలని ఏ హీరో కన్నా ఉంటుంది? పెద్ద పెద్ద హీరోలు ఎవరు మీ వెంట పడలేదా అండి మాకు ఒక మంచి కథ ఇవ్వండి అని? లేదమ్మా ఎవరు రాల. అదేంటది రాలేదు? నిజంగా చెప్తున్నారా? రాలా. వచ్చి ఉంటే బాగుండని ఎప్పుడు అనుకున్నారా మీరు? అలాంటి ఏం ఎక్స్పెక్ట్ చేయరు ఎవరి దగ్గర నుంచి? ఎందుకు అనుకోము, అనుకుంటాము. వాళ్ళకి అనిపించలేదు. వాళ్ళకి అనిపించలేదు. మీ దృష్టిలో ఎవరన్నా ఈ హీరోకి నా దగ్గర ఒక మంచి కథ ఉంది అని ఏమన్నా చెప్పగలరా? చెప్పలేరా? పిక్ చేసుకోవాలంటారా వాళ్ళు? అంటే సినిమా ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ అనే కాదు, ఈ ఇండస్ట్రీలో అయినా మీ దగ్గర వర్త్ ఉండటం ఈజ్ వన్ పాయింట్, మార్కెటింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ అ డిఫరెంట్ పాయింట్. రెండు ఉండాలి టు బి సక్సెస్ఫుల్. రెండు ఉండాలి. నాన్నగారు ఈజ్ లాకింగ్ ఇన్ ద సెకండ్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ చేత కదా. నేను నెగిటివ్గా చెప్పట్లేదు. ఓకే ఓకే, ఉండాలి. మార్కెటింగ్ అనేది వెరీ ఎసెన్షియల్. ఎవరికైనా నా దగ్గర ఒక మంచి వస్తువు ఉందని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఎవరికి తెలియదు. దాన్ని సేల్ చేయడం కూడా, తెలియాలి. సో నాన్నగారు అక్కడ లాకింగ్. ఆల్మోస్ట్ అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చేస్తాయి మీ సినిమాలు. ఇప్పుడు ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎంత బాగా ఆలోచించే డైరెక్టర్ అయినా, ఎక్కడో అక్కడ ఏదో చిన్నది మిస్ అవుతూ ఉంటుంది, మనిషి అన్నాక కామన్ అవన్నీ. బట్ మీ విషయంలో మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినిమాని తీస్తారు? ఒక డైరెక్టర్గా అనుకుని సినిమా తీస్తారా, లేదు నేను ఒక ఆడియన్గా నేను కూర్చుని చూస్తే సినిమా మీకు నచ్చినట్టు సినిమా తీసుకుంటారా? ఎలా తీస్తారు మీరు? నాకు నచ్చినట్టు తీసుకుంటారు. సో మీకు నచ్చింది ఇన్ని కోట్ల మందిని మెప్పిస్తుంది అంటారు? అయితే జరుగుతుందండి, ఇప్పటివరకు జరిగింది. కామన్ సెన్స్ అండి, నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, డైరెక్షన్ అంటే కామన్ సెన్స్. ఇప్పుడు ప్రభాస్తో ఒక పెద్ద జానపదం సినిమా, జానపదం ఫోక్లోర్ సినిమా తీస్తున్నాం. దాని మీద జనాల తాలూకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఐడియా లేకుండా తీయకూడదు, అది మూర్ఖత్వం ఉంది. ఐ హ్యావ్ ఎన్ ఐడియా ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్. మీరు ఏదో సర్వే చేసినట్టే తీస్తారు సినిమా తీసినప్పుడు? అలా చేయను, డెఫినెట్గా చేయను. ఒక రఫ్గా ఒక ఐడియా ఉంటుంది, అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది. సో స్టోరీ చేసుకున్నప్పుడే, స్టోరీ చేసుకున్నప్పుడు రకరకాలు ఉంటాయి కదండి. మంచి హీరోయిజం ఉండాలి, మంచి సాంగ్స్ రావాలి, మంచి ఫైట్స్ రావాలి, బడ్జెట్లో అవుతుందో లేదో చూసుకోవాలి, ఎన్ని రోజులు పడుతుందో చూసుకోవాలి, ఇవన్నీ పారామీటర్స్. స్టోరీ చేసేటప్పుడు ప్రతిరోజు కూర్చొని అవి లెక్కలు వేసుకోం, అట్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్ పారామీటర్స్ ఉంటాయి. అలాగే ఆడియన్స్ పెద్ద ఎక్స్పెక్టేషన్లో ఉంటారు అనేది కూడా ఒక పారామీటర్ ఉంటుంది. సో ఆ పారామీటర్లో చేసుకుని వెళ్ళిపోతామండి. అంతేగాని ప్రతి సీన్ రాస్తున్నప్పుడు, తీసేటప్పుడు ఇది నచ్చుద్దా లేదా, ఇది ఎంత బాగా నచ్చుద్ది, ఇక్కడ ఇది నచ్చకపోతే అమ్మో ఆడియన్స్ ఇది అవుతారేమో, దీన్ని ఇంకా పెద్ద చేయలేమో అని ప్రతి సీన్కి చేయడం అంటూ జరగదండి. మీకు కేస్ ఇన్ పాయింట్, హీరో ఇంట్రొడక్షన్లో ప్రతిసారి హీరోని పెద్ద గొప్పగా నెగ్గాలి, ఒక ఒక ఫైట్తో చేయాలనేది తెలుగు సినిమాల్లో ఉన్న స్టాండర్డ్. తెలుగు సినిమాలో ఏ సినిమాలో అయినా సరే, ఇంగ్లీష్ సినిమాలో అయినా మౌళి అంటే ఈ స్థాయి సినిమాలు చేస్తారు అనేది మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ప్రేక్షకుల్లో పరిశ్రమలో ఒక ముద్ర మీలాగే ఒక స్టాంప్ వేస్తారు. రాజమౌళి అంటే ఓకే పెద్ద సినిమా, అంటే పెద్ద విజువల్ వండర్లా ఉంటుంది ఆయన సినిమా అనేది. మీరు పైకి చెప్పకపోయినా లోపల అనిపిస్తూ ఉంటుందా, నేను అంతకంతగా అంచనాలు పెంచడం వల్ల నేను అది కొంచెం దిగొచ్చి ఇంకేదన్నా చేస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో ప్రేక్షకులు అని మీకు ఎప్పుడన్నా అనిపిస్తూ ఉంటుందా? లేదండి, నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే, దర్శకుడుగా నన్ను ఈ కథ చెప్పాలని నాకు అనిపించాలండి. ఏదైనా ఒక పాయింట్ ఉన్నప్పుడు అబ్బాయి ఇది భలే ఉంది ఈ కథ చెప్పాలి అని నాకు అనిపించాలి. సో దాని మీదే వర్క్ చేయాలి. అది పెద్ద కథ అయితే పెద్ద కథ, చిన్న కథ అయితే చిన్న కథ. మగధీర తర్వాత మర్యాద రామాన్న తీయాలన్నది కాన్షియస్ డెసిషన్ అండి. ఎందుకంటే అప్పుడు మగధీర అసలు 2 సంవత్సరాలు పట్టేస్తుంది ప్రాజెక్ట్, ఇది అలిసిపోతాం, మళ్ళీ ఇంకొక యాక్షన్లు. నాకు తెలిసిన యాక్షన్లో నేను చిన్నప్పటి నుంచి ఏమైతే రకరకాలన్నీ ఉంచుకున్నాను, అన్నీ పెట్టేశాను అందులో. ఇంకా ఆలోచించి ఆలోచించి ఏమైతే నాకు ఏం తెలుసు యాక్షన్ గురించి అంతా పెట్టేశాను. మళ్ళీ ఇంకో పెద్ద హీరో అంటే ఇంకో యాక్షన్ సినిమా అంటే జ్యూస్ అంతా అయిపోయి ఉంటుంది, అసలు ఓటబాగులాగే కొంచెం టైం వేస్తే మళ్ళీ ఊరుతాయి. ఈ లోపల చిన్న సినిమా తీయాలని కాన్షియస్గా డెసిషన్ తీసుకొని చేసిందండి. మరి తర్వాత ఈగ అది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్, చాలా ఎక్సైటింగ్గా అనిపించే స్టోరీ. సో అలా ఎక్సైటింగ్గా అనిపించాలండి. ఎక్సైటింగ్గా అనిపిస్తే
బాహుబలి కన్నా ఇంకా పెద్దది ఎక్సైటింగ్ అనిపిస్తే పెద్దది తీస్తాను, చిన్నది ఎక్సైటింగ్ అనిపిస్తే చిన్నది తీస్తాను. సో ఇట్ ఈస్ మై ఎక్సైట్మెంట్ దట్ మ్యాటర్స్, నాట్ వాట్ అదర్స్ థింక్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా 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 సంతోషం ఇలా ఫాదర్ అండ్ సన్ ఇద్దరితో కలిసి మాట్లాడటం. నిజంగా ఒక రైటర్ అండ్ డైరెక్టర్లా కాకుండా ఫాదర్ అండ్ సన్గా కూడా మీ ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉందనేది మీ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. అండ్ ఖచ్చితంగా మీ కళకి ఆయన కళ నేత అండి. మీరు ఏదైతే విజువల్గా ఊహించుకుని రాస్తారో దాన్ని ఆయన మాకు అంత అందంగా చూపిస్తున్నారు. ఫ్యూచర్లో కూడా మీ నుంచి మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.